ఆడపడుచుల మోములో ఆనందమే జగనన్న లక్ష్యమని ప్రతి సంక్షేమ పథకం లక్ష్యం మహిళా అభ్యున్నతేనని జీడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ శేషుబాను తెలిపారు. గుంటూరు జిల్లా వీనుకొండలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జీడీసీసీ బ్యాంక్ సేవలపై బ్యాంకు అందించే రాయితీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీసీలు, ఏపీఎంలు, కోఆర్డినేటర్లతో డ్వాక్రా మహిళల్లో చైతన్యం నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని మెప్మా సిబ్బంది, డీఆర్డీఏ సిబ్బంది అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ శేషుభాను మాట్లాడుతూ ఆడపడుచుల మోముల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. తాము ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం లక్ష్యం మహిళల సాధికారితే అని గుర్తు చేశారు. జీడీసీసీ బ్యాంక్ ద్వారా డ్వాక్రా మహిళలకు మరింత సునాయాసంగా, మరింత పరిపుష్టిగా రుణాలు అందజేయబోతున్నామని వెల్లడించారు. జీడీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు తమ బ్యాంకు ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందజేస్తున్నామని, అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి సమావేశ ఉద్దేశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, వెలుగు సిబ్బంది, నియోజకవర్గ సొసైటీ బ్యాంక్ చైర్మన్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏపీఎంలు, సీసీలు, ఏరియా కోఆర్డినేటర్ హనుమానాయక్ గారి సహకారంతో, అదేవిధంగా పట్టణంలోని సిటీ మిషన్ మేనేజర్ గారు, సీఓలు వాళ్ళతో కలిపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మా బ్యాంకు నుంచి అతి తక్కువ వడ్డీకి మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే చాలా తక్కువ వడ్డీకి మేము ఈ ఎస్హెచ్జి గ్రూపులకి రుణాలు ఇస్తున్నాం. మరి మిగతా బ్యాంకుల్లో 13.5%కి పైబడి వాళ్ళు వసూలు చేస్తున్నారు. మా బ్యాంకులో కేవలం 9.25%కి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి తోడుగా ప్రాసెసింగ్ ఛార్జీలు లేదా డాక్యుమెంటేషన్ ఛార్జెస్, ఇంకా అదర్ హిడెన్ ఛార్జెస్, వివిధ సందర్భాల్లో ఇన్స్పెక్షన్ ఛార్జీల పేరుతో ఈ ఛార్జెస్ మిగతా బ్యాంకుల వాళ్ళు వేయటం జరుగుతుంది. వీటి గురించి గ్రూపుల వారికి కొంత అవగాహన కల్పించాం. జిల్లా వ్యాప్తంగా మా బ్యాంకు నందు ఎటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ప్రాసెసింగ్ ఛార్జీలు కానీ, అదేవిధంగా ఇన్స్పెక్షన్ ఛార్జెస్ లేదా అదర్ హిడింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. రుణం ఇచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని త్వరగా బ్యాంకులో వారి పని పూర్తి చేసి పంపించడం జరుగుతుంది. ఈ 9.25% ఇచ్చేది 13.5% మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది అదర్ బ్యాంక్స్ నుంచి వాళ్ళ గ్రూప్ అకౌంట్స్ని మైగ్రేట్ చేసుకొని మా బ్యాంకు రావడం జరుగుతుంది. సత్వరమైన సేవ సహకార బ్యాంకుల్లోనే వీలవుతుంది. మిగతా కార్యకలాపాలు మాకు ఎక్కువగా అఫిలియేటెడ్ పిఎస్సిస్లతో బల్క్ లెండింగ్లో జరుగుతాయి కాబట్టి మా బ్యాంకులో త్వరితగతిన ఈ సెల్ఫ్ గ్రూపులకి రుణాలు ఇవ్వడానికి వీలవుతుంది. మరి అదేవిధంగా మా బ్యాంకు అధ్యక్షులు రాతంశెట్టి సీతారామాంజనేయ గారు, వారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మహిళా గ్రూపులకి రుణాలు ఇవ్వాలి, ప్రజలకు మరింత చేరువ కావాలి అనే ఉద్దేశంతో ఈ కొత్తగా, ఇంతకుముందే మేము లెండింగ్ చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలనే నిర్ణయంతో ఇవాళ ఇక్కడ ఈ గ్రూపుల ముందుకి, అదేవిధంగా మెషినరీ, డిఆర్డీఏ మెషినరీ కానివ్వండి, మెప్మా మెషినరీ కానివ్వండి, వారి దగ్గరకు వచ్చి మా దగ్గర ఉన్న సౌకర్యాలు, సౌలభ్యాలు వాళ్ళకి వివరించి గ్రూప్ అకౌంట్లని మైగ్రేట్ చేయాల్సిందిగా మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. మరి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా సులభతరంగా ఉంటుంది.